ఉగ్రవాదులు హైదరాబాద్ ను మరోసారి టార్గెట్ చేశారు. బాఖీనగరం లోని భారీ విధ్వంసానికి కుట్ర పన్నారు. అయితే సెంట్రల్ ఐబీ ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ పోలీసులు, సిటీ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బృందం నగరంలో జాయింట్ ఆపరేషన్ ను నిర్వహిస్తూ ఉంది. పాతబస్తీ సహా 7 కీలక ప్రాంతాల్లో ముమ్మర సోదాలను నిర్వహిస్తూ ఉన్నారు పోలీసులు. వీళ్లను ఐసిస్ సానుభూతి పరులుగా గుర్తించారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమై హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుల నుంచి భారీగా మందుగుండు సామగ్రి, పేలు పదార్థాలు, కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉగ్రవాదులు హైదరాబాద్ ను టార్గెట్ చేయడం, పోలీసుల తనిఖీలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మనకి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ చెప్పండి, నగరంలో పోలీసులు, ఎన్ఐఏ బృందాలు ఇద్దరు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. మమతా, ఎన్ఐఏ ఇప్పటికీ ఎన్ఐఏతో పాటుగా సిటీ పోలీసులు జాయింట్ యాక్షన్గా ఏర్పడి ఒక మొత్తం 5 ప్రాంతాల్లో, ఏదైతే 5 ముఖ్యమైన ప్రాంతాలు, బార్కాసు, చాంద్రాన్గుట్ట, మొగుల్పుర, తలాప్కట, ఇటు భవాన్ నగర్, ఈ 5 ప్రాంతాలు కూడా ఎన్ఐఏ సిటీ పోలీసులు జాయింట్గా ఆపరేషన్ చేసి మొత్తం 15 ఏరియాలో 15 ఇళ్లలో ఇప్పటివరకు పోలీసులు దాడి చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా హైదరాబాద్లో పేలులకు భారీ పేలులకు కుట్ర చేసినట్లుగా ఇటు ఎన్ఐఏ కేంద్ర నిఘా వర్గాల సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న కేంద్ర నిఘా వర్గాలు వెంటనే ఎన్ఐఏతో పాటుగా ఇటు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులను కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. దీంతో సిఎస్ఎల్ తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు తర్వాత ఎన్ఐఏ జాయింట్గా ఏర్పడి సిటీ పోలీస్తో కోఆర్డినేషన్ చేసి మొత్తం 5 ముఖ్యమైన ప్రాంతాలు అటు చాంద్రాన్గుట్ట, బార్కాసు, మొగుల్పుర, భవానీ నగర్, తలాప్పట ఈ ప్రాంతాల్లో ఒకటేసారిగా ఏకకాలంలో తెల్లవారుజాము నుంచి దాడులు చేయగా మొత్తం ఇప్పటివరకు 11 మందిని అయితే అనుమానితుల్ని ఎన్ఐ అధికారులు అదుపులో తీసుకొని జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో పేలు పదార్థాలు, అటు కంట్రీ మేడ్ తుపాకులతో పాటు పెద్ద ఎత్తున కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీళ్ళంతా కూడా బీటెక్ చదువుతున్న విద్యార్థులు, కొంతమంది బీటెక్ డ్రాప్ అవుతున్న విద్యార్థులుగా అటు ఎన్ఐ అధికారులు గుర్తించారు. వీళ్ళు ప్రధానంగా చూసినట్లయితే హైదరాబాద్లో మరొకసారి భారీ కుట్రకు సంబంధించిన పేలుళ్ళు విధ్వంసం చేయాలన్న కుట్రతోటి ఒక ప్లాన్ చేసినట్లుగా ఇటు ఎన్ఐ అధికారులకు సమాచారం ఉంది. దీని మేరకు దాడులు చేయడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే వీళ్ళంతా కూడా ఏదైతే ఇప్పుడు ఎన్ఐ అధికారులు అదుపులో తీసుకున్న కొంత 11 మంది కూడా ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఈ 11 మంది వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల్లో, వివిధ ఏరియాల నుంచి వీళ్ళంతా కూడా ఒక దగ్గర కుప్పపై ఒక దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళంతా వివిధ ప్రాంతాల్లో ఉంటూ అక్కడ ఆశ్రయం తీసుకుంటూ వీళ్ళు ప్రధానంగా చూసినట్లయితే ఎప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా హైదరాబాద్ మీద విరుచుకుపడాలి, హైదరాబాద్ మీద దాడులు చేయాలి, హైదరాబాద్లో విధ్వంసం సృష్టించాలని ఒక ప్లాన్ తోటి వీళ్ళు ప్రధానంగా వీళ్ళు కుట్ర చేసినట్లుగా అటు నిఘా వర్గాల సమాచారం. దీంతో ఎన్ఐ అధికారులు, సిటీ పోలీస్ అధికారులు, తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు జాయింట్గా జరిపిన ఆపరేషన్లో మొత్తం 11 మందిని వరకు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే 15 ప్రాంతాలు జరిపిన దాడుల్లో ప్రధానంగా పేలు పదార్థాలు, కంట్రీ మేడ్ తుపాకులతో పాటుగా పెద్ద ఎత్తున అమ్యునేషన్స్, అంటే కంట్రీ మేడ్గా తయారు చేసిన, లోకల్గా తయారు చేసిన ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎన్ఐఏ కూడా రహస్య ప్రాంతాల్లో పెట్టి ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. అయితే వీళ్ళు కుట్ర ఏంటి ప్రధానంగా చేస్తున్నది, వీళ్ళంతా ఎక్కడ కలుసుకున్నారు, అయితే ఉన్న సమాచారం వరకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వీళ్ళంతా కూడా ఇక్కడికి ఎలా వచ్చి రాగలిగింటూ, వీళ్ళకు ఈ అమ్యునేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, డబ్బులు ఎలా సమకూర్చుకున్నారు అన్న కోణాలు ప్రధానంగా అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కూడా ఎన్ఐగా ఒక అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం అయితే కనబడుతుంది. రమేష్, ఒక విషయం చెప్పండి, ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం ప్రకారం ఈ 11 మందేనా, లేక ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమందిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, వీళ్ళంతా ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తో పాటు ఇటు కొంత, అంటే ఇటు హైదరాబాద్లో కొంతమంది విద్యార్థులు, హైదరాబాద్లో చాలామంది డ్రాప్ అవుట్ అయిన బీటెక్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, బీటెక్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, వీళ్ళంతా కలిసి మొత్తం ఒక సమావేశం, రహస్య సమావేశం ఇటీవల చేసుకున్నట్లు సమాచారం. అయితే వీళ్ళు ఫేస్బుక్లో ఒక రహస్య కోడింగ్ ద్వారా వీళ్ళు మొత్తానికి మాట్లాడుకున్నట్లుగా, చాటింగ్ చేసుకున్నట్లుగా అటు కేంద్ర నిఘా వర్గాలు అందిన సమాచారం. దీని ప్రకారము మొత్తంగా గత 15 రోజుల నుంచి వీళ్ళ కదలికల పైన ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గం ఎప్పటికప్పుడు వాళ్ళపైన నిఘా పెట్టి వీళ్ళకి సంబంధించిన సమాచారం పూర్తిగా సేకరించి వాళ్ళు ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు, అయితే వివిధ ప్రాంతాల్లో వీళ్ళు ప్రధానంగా మారుపేర్లతోటి వివిధ వేషాల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన పూర్తి ఫోటోలు అన్నింటినీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసిన ఫోటోలన్నింటి కూడా ఇటు ఎన్ఐతో పాటుగా సిటీ పోలీస్ అధికారులకు కేంద్ర ఐబీ పంపించడం జరిగింది. ఫోటోల ఆధారంగా వీళ్ళు ఉంటున్న ప్రాంతాల్లో ఏకకాలంలో వీళ్ళు అధికారులు దాడులు చేయగా మొత్తం ఇప్పటివరకు 11 మందిని అదుపులో తీసుకున్నారు. దాదాపు వీళ్ళు
20 నుంచి 30 మంది సభ్యులు గల టీం అని చెప్పి ఇప్పటివరకైతే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మిగతా వాళ్ళు ఎవరు ఏంటి, వీళ్ళకి డైరెక్ట్ గా సంబంధాలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మనం చూసినట్లయితే ఇప్పుడు అరెస్ట్ అయిన విజువల్స్ ఒక మనం చూస్తున్నాం లైవ్ లో. ఈ లైవ్ లో చూస్తున్న విజువల్ ని ప్రస్తుతానికి మొగుల్పుర ప్రాంతంలో ఉంటాను ఇబ్రాహిము అనే యువకుని అధికారులు పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇబ్రాహిము గత కొంతకాలం నుంచి ఇక్కడ ఇబ్రాహిం మొగుల్పుర ప్రాంతంలో ఇక్కడికి వచ్చి తాను ఒక స్టూడెంట్ అని చెప్పి ఒక ఇంట్లో ఆశ్రయం ఉంటున్నాడు. అయితే ఇబ్రాహిం సంబంధించి కొంత సమాచారం ఇప్పటికీ అధికారులు సేకరించారు. అయితే ఈ పూర్తి టీంలో కూడా ఇబ్రాహిం ఒక కీలకమైన వ్యక్తి. ఇబ్రాహిమే పూర్తిగా దీనికి సంబంధించిన ఈ ఫేస్బుక్ ద్వారా అందరిని ఒక దగ్గర చేర్చి వీళ్ళ ద్వారానే పేలుడు కుట్ర చెప్పినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఇబ్రాహిము ఎన్నే కష్టాలు దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా మనం మన స్క్రీన్ పైన చూస్తున్నాం. మమత రైట్, థ్యాంక్ యూ రమేష్.